हेलो व्यूअर्स वेलकम टू अवर चैनल सुरेश वर्ल्ड ई रोज मन क्रॉप लो इकड़ा वेजिटेबल संबंधी वैरायटी अने चूप्चन जरूरत अभी सोरकाय इधी मन के सीड एफ वन हरोशा हाइब्रिड वैरायटी अंडी इध मन स्टार्ट आलमोस्ट 2 मंथ्स अने सो दी पंदर अने मन अरेंजमेंट इतम वाल मन नीट काय अने नीट शेप साइज अने షైనింగ్ అనేది బాగుంటం కోసం ఇలా పందిరి అనేది తీసుకోవడం జరిగింది సో మనం ఇలా తాటికెర్ల అనేది తెచ్చుకొని మనం వేసుకోవడం జరిగింది ఇది వచ్చేసి మనకి వాళ్ళు 30 రూపాయస్ అనేది ఒక్కొక్కటి ఛార్జ్ చేయడం జరిగింది 3 ఏకర్స్ కి మనం ఆల్మోస్ట్ 1200 కర్లైనే తెచ్చుకోవడం జరిగింది సో ఇలా మనం ఇలా వైర్ కూడా వైరింగ్ కూడా చేయడం జరిగిందండి ఈ వైర్ వచ్చేసి మనకి కేజీ 100 రూపాయస్ అనేది ఛార్జ్ చేయడం జరిగింది సో ఇక్కడ పాద అనేది మనం నీటిగా పాకడం కోసం మన నీటిగా ఇలా అల్లుకున్నామండి ఇలా కాయనేవి కూడా మనకి కోసుకోవడానికి వీలుగా అందుబాటులో ఉండడం కోసం అనేది ఇలా పందిరి వేసుకోవడం జరిగింది సో మనకి సీడ్ కాస్ట్ వచ్చేసి మనకి ఆల్మోస్ట్ 25000 అనేది అయ్యిందండి ఒక విత్తనానికి ఖర్చు మాత్రం మనకి ఆల్మోస్ట్ ఇది 45 డేస్ తర్వాత నుంచి మనకి క్రాప్ అనేది మనకి అందుబాటులో ఉండడం జరుగుతుందండి ఇప్పుడు మనం 3-4 కోతలనే కొయ్యడం జరిగిందండి ఎప్పుడెప్పుడు ఈ గాలి దుమ్ము ఎఫెక్ట్ వల్ల కూడా పందుల్లో లైట్ గా బెండ్ అవడం జరుగుతుందండి మన స్ప్రేలు కూడా చేయడం జరుగుతుందండి వారానికి ఒకసారి అయితే మనం స్ప్రే చేస్తున్నాము నేచురల్ ఫార్మింగ్ పద్ధతిలో మనం స్ప్రేయింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో ఇక్కడ మీరు చూసినట్లయితే కింద మల్చింగ్ షీట్ ఎయిటింగ్ జరుగుతుందండి ఈ షీట్ వల్ల మనకి కలుపు అనేది గడ్డ అనేది ఎక్కువ పట్టకుండా ఉండటం కోసం షీట్ అనేది ఎయిటింగ్ జరుగుతుంది షీట్ కింద మనం డ్రిప్ ఫెసిలిటీ ద్వారా వాటర్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి సమ్మర్ కాబట్టి మనం రోజు వాటర్ అనేది కంపల్సరీగా చెక్ చేసుకోవాలండి సో మీరు ఇక్కడ కాయ సైజ్ అయితే చూడొచ్చండి ఈ సైజ్ వచ్చిన తర్వాత మనం కాయ అనేది కోసి మార్కెట్ కి వెళ్లి తరించడం జరుగుతుంది సో మన కాయ వచ్చేసి 5 నుంచి 6 రూపాయల వరకు వాళ్ళు కొనడం జరుగుతుందండి మనకి వీక్లీ వన్స్ అనేది కోసి మనం మార్కెట్ కి తరించడం జరుగుతుందండి मन की कोतकोचि 600 నుంచి 700 కాయలనే కొయ్యడం జరుగుతుంది అదే వింటర్ సీజన్ కానివ్వండి రైనీ సీజన్ కానివ్వండి మనకి ఒక కోతకొచ్చి మినిమం 1000 నుంచి 1500 కాయ అనేది మనకు కొయ్యడం జరుగుతుంది సమ్మర్ కాబట్టి మనకి ఈ ఎండ తీవ్రతకి వడగాలిపులకి పూత అనేది మాడిపోతుంది సో మనం అనుకున్న విధంగా పూత అనేది నిలబడట్లేదండి సో దాని తగిన విధంగా మార్కెట్ అనేది కూడా రైతుకి అందుబాటులో ఉన్నట్లయితే మనకి రైతు పడిన కష్టానికి తగ్గ ఫలితం అనేది ఉంటదండి సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఇలా పశువుల ఎరువులతో జీవాల ఎరువులతో మనం ఇలా పాదులనేవి మనం పెంచడం జరిగింది సో ఇలా నేచురల్ ఫార్మింగ్ పద్ధతిలో పెంచిన ఈ కాయలనేవి మనం తిన్నట్లయితే మనకి ఎలాంటి హెల్త్ ఇష్యూస్ అనేవి రావండి సో ఇలా కెమికల్స్ తో పోల్చుకుంటే నేచురల్ ఫార్మింగ్ పద్ధతిలో పెరిగిన కాయలనేవి టేస్ట్ సైజ్ కలర్ గాని కూడా చాలా బాగుంటాయండి సో మనం ఓవరాల్ గా చూసుకున్నట్లయితే మనకి 3 ఏకర్స్ కి ఆల్మోస్ట్ 3 లక్షస్ వరకు మనకి పెట్టుబడి పెట్టడం అనేది జరిగిందండి సో ఇక్కడ చూసినట్లయితే మీరు కాయలనేవి నీటిగా ప్యాక్ చేసి ఇచ్చడం జరిగింది ఒక కవర్కి వచ్చేసి మనకు 15 కాయలు అనేది మనం అరేంజ్ చేసాం ఈ కవర్లో అనేది మనకి కాయ అనేది డ్యామేజ్ రాకుండా ఉండడం గురించి కవర్లో మనం ప్యాక్ చేయడం జరిగింది ఒక కవర్కి వచ్చేసి మనకు వాళ్ళు 100 రూపాయలు అనేది ఇవ్వడం జరుగుతుంది సో మీరు ఇక్కడ చూసినట్లయితే లోడింగ్ అనేది జరుగుతుందండి ఇక్కడ ఈ కాయ మార్కెట్కి కూడా అదే విధంగా వెళ్ళడం గురించి వాళ్ళు కవర్ అనేది అలాగే ఉంచి లోడ్ చేయడం జరుగుతుంది ఎందుకంటే మనకి ఇది ట్రావెలింగ్ లో ఎటువంటి డ్యామేజ్ రాకుండా కాయ అనేది ఉండడం గురించి వాళ్ళు అలాగే ప్యాక్ చేయడం జరుగుతుంది లోడ్ చేయడం జరుగుతుందండి ఈ కాయ అనేది మనకి హైదరాబాద్ బోయిన్పల్లి మార్కెట్కి వెళ్ళడం జరుగుతుంది సో మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే కొత్తగా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి జై జవాన్ జై కిసాన్